Gora Pragathi channel prekshakulaku swagatam. Ee roju manam prapancha military budget gurinchi telusukundam. Prapanchamlo swiya rakshana kosam vivida desalu chestunna vyayam eta perugutondi. Aadhunika yugamlonu military vyayam gananiyanga perugutondi. Prapancha desala rakshana budget 2.1 lakhs kotla dollarlaku cherindani Sweden kendranga panichestunna Stockholm International Peace Research Institute Nivedika Veladinchindi. Pantundwandala Nalapito Midrinchi, Vivida Desala Military Budget Lenu Visleshistu, Yi Samstha, Yeta Nivedikalu, Vilvaristondi. Military Vyayam Mante, Kevalam, Sainyani Poshinchadam, Mandukundu Samagrini, Samakuchukovadame Kadu. Parisodhana, Abhivruddhi Vyayam Kuda, Bhagame. Prapancha Military Budget, Gata Yedeluga Perugutu. Rendivella Yerevayoti, Rendivella Yerevayundu, Arthika Samatraniki, 2.1 lakhs kotla dollarlaku, Cherindi, Yindulo, America Vata, Dadapu, 38%, Rendivella Yerevayoti, Yerevayundu, Arthika Samatramlo, Yi Desam, Yanapaivella Kotla dollarlu, Kachachesindi, Yerevitomidi point, Mudvella Kotla dollarlu, Vain Chesina, China, Rendostanamlo, Nilichindi, Prapancha Desala Motam Military Vyamlo, China Vata Dadapu 14%. Alage America China Desala Military Vyayam Motam Prapancha Desala Military Vyayam Kante Kasta Yekuve Military Budget Nu Gata Dasabda Kalamlo Gandhi Yanga Pinchutuna Desam China Rendivella Panendilo Chesna Vyainto Poliste Rendivella Yervayutilo Petina Kachu Retimpaindi Gata Yervayedelega China తన రక్షణ బడ్జెట్ ను పెంచుకుంటూ పోతుంది. అమెరికా ఒక్క దేశం చేస్తున్న రక్షణ వ్యయాన్ని పరిశీలిస్తే టాప్ 10 దేశాల జాబితాలోనే మిగతా 9 దేశాల మొత్తం మిలిటరీ వ్యయం కంటే ఈ దేశానిది ఎక్కువే. అలాగే సౌదీ అరేబియా తన మొత్తం జీడీపీలో 6.6% ఖర్చు చేస్తోంది. రష్యా 4.1% వ్యయం చేస్తోంది. ఆధునిక యుగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం సైన్యాన్ని పెంచుకోవడమే ఆధునిక యుద్ధ తంత్రం కాదని అగ్రదేశాలు పలుమార్లు నిరూపించాయి. ఆంక్షలు విధించడం, ఎగుమతులు దిగుమతులను నియంత్రించడం, అధిక పన్నులు విధించడం, సరఫరాలు నిలిపివేయడం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తినప్పుడు రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనవద్దని మన దేశం మీద కూడా వత్తిళ్లు వచ్చాయి. ఇక దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. మిలిటరీ కంప్యూటర్ వ్యవస్థల భద్రతకు అన్ని దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక 7.66 వేల కోట్ల డాలర్ల వ్యయంతో మన దేశం 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచ మిలిటరీ వ్యయంలో భారత్ మిలిటరీ వ్యయం 3.6%. తర్వాత స్థానంలో ఉన్న యూకే 3.2% వాటాతో 6.84 వేల కోట్ల డాలర్ల వ్యయం చేసింది. 5వ స్థానం రష్యాది. ఈ దేశం 3.1% వాటాతో 6.59 వేల కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చు చేసింది. 6వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 2.7% వాటాతో 5.66 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. 7వ స్థానంలో ఉన్న జర్మనీ కూడా దాదాపు ఫ్రాన్స్తో సమానంగా ఖర్చు చేసింది. 8వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా వెచ్చించింది 5.56 వేల కోట్ల డాలర్లు. 9వ స్థానంలో 5.4 వేల కోట్ల డాలర్ల వ్యయంతో జపాన్ ఉంది. ఇక 10వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 5.02 వేల కోట్ల డాలర్ల వ్యయం చేసి ప్రపంచ మిలిటరీ వ్యయంలో 2.4% వాటా దక్కించుకుంది. ఈ 10 దేశాలు మినహా ప్రపంచంలోనే మిగతా అన్ని దేశాలు కలిపిన 53.6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో వాటి వాటా 25.3% మాత్రమే. ఈరోజు మనం ప్రపంచ మిలిటరీ బడ్జెట్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.